ఉమ్మడి మెదక్ జిల్లాలో వెలుగు క్రికెట్ టోర్నీ ప్రారంభమైంది. అంబేద్కర్ స్టేడియంలో మ్యాచ్లను ప్రారంభించారు ఆందోళ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి. మొదటి మ్యాచ్లో నారాయణ కేట్పై సంగారెడ్డి 25 రన్స్ తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన సంగారెడ్డి టీం 154 పరుగులకే ఆలౌట్ అయింది. 155 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన నారాయణ కేట్ జట్టు 129 రన్స్కే ఆలౌట్ అయింది. ఇక రెండో మ్యాచ్ పటాన్చెరు జహీరాబాద్ మధ్య జరిగింది. మొదట బ్యాటింగ్ కు దిగిన పటాన్చెరు 161 రన్స్ చేసి ఆలౌట్ అయింది. 162 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన జహీరాబాద్ 132 రన్స్కి ఆలౌట్ అయింది. దీంతో 30 పరుగుల తేడాతో జహీరాబాద్పై పటాన్చెరు విజయం సాధించింది. ఇట్లాంటి చొరవ తీసుకున్నందుకు V6 యాజమాన్యానికి, వివేక్ గారికి, అంకారావు గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీరు చెప్పినట్లు ఇట్లాంటి క్రీడలు గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల నైపుణ్యాన్ని బయట తీసుకోవడానికి బాగా ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తున్నాను. ఇట్లాంటి పోటీల మూలంగా ఎవరైతే టాలెంటెడ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళు కూడా వివిధ రకాల టోర్నమెంట్లో పాల్గొనడం మూలంగా మనకు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం కలుగుతుంది. దీని మూలంగా ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే టాలెంటెడ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందనేది నేను అనుకుంటున్నాను. స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళ ఆధ్వర్యంలో మాత్రం నిర్వహించవాలనుకుంటా, కానీ ఒక ఛానల్, ఒక పత్రిక ఇట్లాంటి సమాజంలో బాధ్యతను, నాది కూడా బాధ్యత ఉంది, గ్రామీణ క్రీడాకారులకు నేను ప్రోత్సాహం ఇచ్చాలని ఒక బాధ్యతను V6 వెలుగు యాజమాన్యం భుజానెత్తుకోవడం అనేది సంతోషించదగ్గ విషయం. క్రికెట్ అంటే ఎంతసేపు సిటీకే పరిమితం, కానీ టీమ్స్ తయారు చేయాలి, క్రికెట్ ప్లేయర్స్ని ఐడెంటిఫై చేయాలంటే ఒక ఎవరో ఒకరు, ఒక ఆర్గనైజేషన్ ఉంటే కానీ ఒక టీం మంచి టీం తయారు కాదు. అట్లాంటి బాధ్యతల్ని ఈరోజు వెలుగు దినపత్రిక యాజమాన్యం తీసుకున్నందుకు చాలా సంతోషం. ముఖ్యంగా గ్రామాల నుంచే క్రీడాకారులు దాదాపు 80 టీమ్స్ పాల్గొన్నాయి. కాబట్టి ముఖ్యంగా టీం వ్యక్తిగతమైన క్రీడలకు అయితేనేమో ఎవరి ప్రోత్సాహం అవసరం లేదు, వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్తోనే వెళ్ళిపోయి ఆడతారు. కానీ టీమ్ గేమ్స్ మాత్రం ఖచ్చితంగా మన అందరం ముందుకొచ్చి ఇట్లాంటి వాటిని ప్రోత్సహించారు.